నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణయిత సమయంలోగా పరిష్కరించాలి నర్సాపురంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెల్మెట్లు ధరించని విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించొద్దు భీమవరంలో విద్యా సంస్థలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు దేవాలయాల్లో పూజలు చేసిన మాజీ ఎంపీ సీతారామ లక్ష్మి స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ఘనంగా యువనేత లోకేష్ జన్మదిన వేడుకలు కూడా దేశవ్యాప్తంగా అన్ని రంగాల అభివృద్ధికి అండగా ఉంటున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకు ఖాతాదారుల సభలో స్పష్టం చేసిన ఈ బ్యాంకు డీజీఎం కృష్ణన్ రోడ్డు నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలి ప్రజలకు వాహనదారులకు హితవు పలికిన తనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ తనకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి 50,000 విరాళం ఇచ్చిన అలమూలు సుబ్బారావు అభినందించిన సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ రాష్ట్రంలో మరో 25 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ మాజీ మంత్రి లోకేష్ పాదయాత్రకు ప్రజలు సంఘీభావం తెలపాలి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వలవల 119వ రోజుకు చేరిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ గడప గడపకు కార్యక్రమం ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్న వైనం రాజమహేంద్రవరం స్పందనలో వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ మాధవీలత తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచనలు వడ్లూరులో ఇదేమి కర్మ మన రాష్ట్రానికన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి వెంట ఉన్న నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసిన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కుందుల నారా లోకేష్ జన్మదిన వేడుకలను కోనసీమంతటా వైభవంగా నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు పూజలు చేసి సేవలు అందించిన కార్యకర్తలు వాడపల్లి వెంకన్నకు హుండీల ఆదాయం 48,71,000 ప్రకటించిన ఆలయ ఈవో ముదునూరి నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్వీకరించారు వీటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు పంపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందనకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం చేసే సమయంలో ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఫోటోలను అప్లోడ్ చేయాలని అన్నారు అలాగే జగనకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం చేయవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు హెల్మెట్లు ధరించకుండా ద్విచక్ర వాహనాలపై కళాశాలలకు వస్తున్న విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించవద్దని యాజమాన్యాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో 34వ రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు తాజా గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరిగిందని అన్నారు ఇప్పటికే జిల్లాలోని వివిధ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు అలాగే విద్యార్థులకు వారు చదువుకుంటున్న చోటే డ్రైవింగ్ లైసెన్సులను అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఏవి సుబ్రాజు ఎస్టీవీ రవికుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి డి ఉమామహేశ్వరరావు పోలీస్ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు భీమవరం పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి యువగళం పేరుతో నారా లోకేష్ కుప్పం నుండి ప్రారంభించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
రాష్ట్ర రాజకీయాల్లో యువ నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్త నుండి నాయకుల వరకు ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉంటామని అన్నారు. అరా లోకేష్ గారి వేళ పుట్టిన రోజు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జరుపుకుంటూ చాలా సంతోషం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో కూడా మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో బర్త్డే జరుపుకుంటూ చాలా చాలా సంతోషం. అదేవిధంగా ఆయన కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, యువత ఒక భరోసా కల్పించాలి. ఎందుకంటే అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. ఈ రోజున రాష్ట్రం చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. కాబట్టి ఆయన ఈ రోజున ఒక మంచి ఆలోచన చేసి దాదాపుగా 27వ తారీఖున యువకళం అనే ఒక పేరుతో ఆయన ప్రజల్లోకి రాబోతున్నారు. దాదాపు 400 కిలోమీటర్లు 4000 మైళ్ళ దూరం ఆయన నడవాలి, ప్రజల్లో వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ప్రతి గ్రామాన్ని ఆయన ప్రతి జిల్లాని కూడా ఆయన మరి అనుసంధానం చేసుకుని ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు. రేపు 27వ తారీఖు జరిగిన ఆయన పాదయాత్ర ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి అయినా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా, ఎందుకంటే దాదాపు 400 రోజులు అంటే చాలా మాటలు కాదు, చాలా మంది వరకు నడిచారు. రాజశేఖర రెడ్డి గారు నడిచారు, చంద్రబాబు నాయుడు గారు నడిచారు, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అది కాదు, ఇది ఒక చరిత్ర. లోకేష్ గారికి నడిచే పాదయాత్ర ఒక చరిత్ర. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం పరిస్థితుల్లో యువతకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరగాలి అంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలంటే ప్రజల్లో మమేకమయ్యి ఉండాలని ఆయన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తెల్లపెట్టినందుకు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన జిల్లా తరఫున మనందరం ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఉద్యమ నేత, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని తనకు తెలుగుదేశం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా పట్టణంలో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వీధిలో ఉన్న విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ కూడా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో తనదైనటువంటి శైలిలో ఆ రోజు గాంధీజీ గారి అహింసా మార్గాన్ని ఎన్నుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు సాయుధ పోరాటమే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టడానికి సరైన మార్గం అని నమ్మి దానికి అనుగుణంగా నిరంతరం కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర చూస్తే యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించి బర్త్డే కేకును కట్ చేశారు. అలాగే మహిళా కళాకారులకు చీరలను పంపిణీ చేశారు. కాగా వేల్పూర్ రోడ్డులోని రాజీవ్ చౌక్ సెంటర్లోని అన్న క్యాంటీన్లో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సిరిగినేడు రాజలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, తోట నాగేంద్ర, షేక్ సురా సాహెబ్, తాతపూడి మార్తిరావు, పుప్పాల ఇంద్రాదేవి, తణుకు రేవతి, తమరాపు రమణమ్మ, కాకిరెడ్డి సత్యవాణి, అబ్బదాసరి లాజర్లు పాల్గొన్నారు. లోకేష్ గారు నాయకత్వం.
ఇదిలా ఉండగా ఎర్గవరం మండలం ఎర్రాయిచెరువు గ్రామంలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో కూడా ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్రావు, ఎర్గవరం గ్రామ కమిటీ అధ్యక్షులు వేంద్ర జనార్దన్, నాయకులు జ్యుత్తిక మహేష్, కుక్కల వెంకటరత్నులు పాల్గొన్నారు. అలాగే ఇదే మండలంలోని రేలంగి గవర్లపాలెం గ్రామంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చుక్క సాయిబాబు పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో అగ్రస్థాయి బ్యాంకుగా ముందడుగు వేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు ఈ బ్యాంకు ముంబై కేంద్ర కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి కృష్ణన్ తెలిపారు. భీమవరం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో తనకు చిట్టూరి హెరిటేజ్ లో సోమవారం నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సాధించిన లాభాలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేయడంతో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ప్రగతికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే భీమవరం ప్రాంతీయ డీజీఎం మైనంపాటి సీతారామారావు మాట్లాడుతూ ఆందోళన లేని అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వేదికగా ఉందని అన్నారు. బ్యాంకు సర్వీసులను సరళీకృతం చేసి ఖాతాదారులకు పూర్తిగా దగ్గరవుతున్నట్లు చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ప్రమాద భీమా పథకం ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సదుపాయాలు ఎంత త్వరితగతిన చేసి మనం ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాం. అంటే వాళ్ళు కూడా చిన్న చిన్న పెట్టుబడుల్లో ఉండేటువంటి వాళ్ళకి మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాం అనేటువంటి దాంట్లో ఒక చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చి మా ఎండీ సిఇఓ గారు చాలా ప్రతిపాదనలు చేశారు. దాంట్లో ఒకటి ఈ కస్టమర్ అవుట్ రీచ్, అంటే కస్టమర్ అవుట్ రీచ్ అంటే రీచింగ్ అవుట్ ఇది కస్టమర్, మనమే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు పిచ్చిన పెట్టుబడి ఎవరైనా సరే పెట్టుబడి పెడితే ఏం కోరుకుంటారు, లాభాలు కోరుకుంటారు. లాభాలు రావాలంటే కష్టపడి పనిచేయాలి కదా, టైం ఉండదు. కాబట్టి మనము వాళ్ళకు తీరిక సమయాల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నదండి వ్యాపారం, మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మేము ఏ విధంగా మీకు తోడ్పడగలుగుతాము, మీ అవసరాలు ఏంటి, ఈ బ్యాంకులో ఉండే పథకాలు ఏంటి, ఆ పథకాలు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇది ఈ మనం కూర్చొని సమన్వయం చేసుకొని మాట్లాడుకోగలిగితే అప్పుడు డబ్బులు అవసరం, ఆర్థిక అవసరం ఎవరికి ఉన్నది, ఆర్థిక సంస్థలు ఎంతవరకు వాళ్ళకి తోడ్పడచ్చు, ఈ ఆస్పెక్ట్లో ఈ రోజు కష్టం. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్ర షుగర్స్ ఉద్యోగి బలుసు బదిరి చెల్లించిన 310 రూపాయల ప్రీమియంతో ఆయన కుటుంబ సభ్యులకు 30 లక్షల రూపాయలు మంజూరైనట్లు సీతారామరావు వివరించారు. ఈ మేరకు ఈ మొత్తాన్ని బదిరి కుటుంబ ప్రతినిధులకు ఇదే వేదికపై అందచేయగా వారు యూనియన్ బ్యాంకుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. అనంతరం బ్యాంకు అమలు చేస్తున్న ఇన్సూరెన్స్, ఇతర స్కీములకు సంబంధించి చీఫ్ మేనేజర్ ఏ రామ్మోహన్ రావు ఖాతాదారులకు వివరించారు. వివిధ రంగాలకు చెందిన ఖాతాదారులు పాల్గొన్న ఈ సభలో ఆంధ్ర షుగర్స్ ఆర్థిక విభాగం ఏజీఎం పివిఎస్ రాజేష్, అక్కమాంబ టెక్స్టైల్స్ జనరల్ మేనేజర్ నెక్కంటి సత్యనారాయణ, గౌతమి సాల్వెంట్ జనరల్ మేనేజర్ కొత్త నాగరాజు, స్థానిక మెయిన్ బ్రాంచ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గరిమిళ్ల శ్రీనివాసరావు, అధికారి ఎన్వికే సురేష్లు పాల్గొన్నారు. రోడ్డు నియమాలను పాటిస్తూ తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ప్రమాదం లేకుండా వ్యవహరించాలని తనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి సంజీవ్ కుమార్ డ్రైవర్లకు ఉద్బోధించారు. పట్టణంలోని ఆర్టీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవ సభలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరానికి కనీసం 15,000 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల వల్ల. భారతదేశంలో అయితే దేశం మొత్తం లెక్కేస్తే 160,000 మంది చనిపోతున్నారు. ప్రపంచం ఇంచుమించు 20 లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచం లెక్క చేస్తే. ఈ రోడ్డు ప్రమాదాలు మనం ఏదైతే అనుకుంటున్నామో అవి మన చేతిలోనే ఉన్నాయి కదా. మనం కావాలి అని అనుకుంటే మనం వాటిని నివారింపజేయవచ్చు కదా. 8-9% రోడ్డు బాగా లేదు, అంటే రోడ్డు 1-2% వాహనాన్ని వాహనంలో కనుక ఆ పొరపాటు కనుక లేకపోతే 2% ప్రమాదాలు మనం నివారించవచ్చు అంటున్నారు. 2-వీలర్ లైసెన్స్ లేకపోయినా 5,000 కట్టాలి. 15 మీటర్ల వాల్వో బస్సుకు డ్రైవింగ్ లైసెన్స్ లేదన్న 5,000 కట్టాలి. ఇదివరకు హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు, ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు.
సెల్ ఫోన్లో మాట్లాడితే 100 రూపాయలు ఉండే, ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడితే 1000 రూపాయలు కట్టాలి. హెల్మెట్ లేకపోయినా సెల్ ఫోన్లో మాట్లాడినా ఫైన్ ఒకటే కట్టడం కాదు, మీ లైసెన్స్ కూడా 3 నెలలు సస్పెండ్ అవుతుంది. ది ఆర్టీసీ డ్రైవర్ సోదరులు డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో టౌన్ సిఐ ముచ్చాల సత్యనారాయణ కూడా పాల్గొని మాట్లాడారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ మహోత్సవాన్ని తణుకులోని ఈమెకు చెందిన ఆలయంలో సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు హోమాలు నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమని రాంబాబు, కార్యదర్శి మాజెటి కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం నాకుగా పిలిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ప్రతినిధులు సందర్శించారు. ఈ మేరకు విచ్చేసిన డాక్టర్ షరీఫ్ అహ్మద్, డాక్టర్ ఎన్ రంగస్వామి, డాక్టర్ జాస్మిన్ జాస్మిన్ మతియా లగాన్లు కళాశాలలోని అన్ని తరగతి గదులను విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. కేంద్ర హస్తకళల విభాగం ఆధ్వర్యంలో తణుకు స్వరాజ్య భవనంలో సోమవారం మహిళలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణలక్ష్మి మాట్లాడుతూ హస్తకళలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డిజైనింగ్ తో పాటు మార్కెటింగ్ నైపుణ్యాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు. చౌపాలు సో అప్పుడు మా డిపార్ట్మెంట్ ఇక్కడ ఆర్టిజన్స్ ఉన్నారని తెలిసింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ప్రోగ్రామ్ పెట్టాం, ఇప్పుడు ట్రైనింగ్ తో వచ్చామన్నమాట. సో మీలో కొంతమంది ట్రైనింగ్ వస్తున్నారు, సో ఇంకొంతమందికి చేయాల్సి ఉంది. సో మా డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో మీలో చాలా మందికి మా డిపార్ట్మెంట్ ఏంటి, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, క్రాఫ్ట్స్ నాలెడ్జ్ అది తెలియదు. కాబట్టి మీకు స్కీమ్స్ కానీ సో ఈ యొక్క హస్తకళని పెట్టుకొని మీరు ఎలాగో ముందుకి అభివృద్ధిలోకి రావచ్చు అని రిసోర్స్ పర్సన్స్ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పి మీకు అన్ని విధాలుగా నేర్పుతారు. ఇక్కడ 2 డేస్ నేర్చుకోండి, ఎందుకంటే మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మా డిపార్ట్మెంట్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరో డైరెక్టర్ పిడి సుధీర్ కుమార్, డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ రామకృష్ణలు పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న తణుకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పైడిపరకు చెందిన సంఘ సభ్యులు 88 ఏళ్ల అలుమూలు సుబ్బారావు సోమవారం 50,000 రూపాయల విరాళం అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈయన ఇంటికి విచ్చేసిన అసోసియేషన్ నాయకులకు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ అలుమూలు సుబ్బారావును అభినందించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. అదే కాకుండా ప్రతి నెల వీరందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి, డాక్టర్లు సంప్రదిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసుకుంటూ వెళ్తుంది. దీని ఇలాంటి కార్యక్రమాలు నడపాలి అంటే తప్పకుండా దాతలు అవసరం. అలాంటి కార్యక్రమంలో సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నందుకు మేము చాలా వారిని అభినందిస్తున్నాం. ఈ సేవలని గుర్తించి అందరూ ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఫిజియోథెరపీ అవసరమైన రోగులు మంచం మీద ఉన్న వాళ్ళకి ఇంటి నుంచే తీసుకెళ్ళి మళ్ళీ వాటిని ఫిజియోథెరపీ చేయించి ఇంటికి వదిలేసే పరిస్థితి కూడా ఇప్పుడు మాకు ఉంది. ఫిజియోథెరపీకి 300-400 తీసుకుంటుంటే మేము 100 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం. అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గించాలి అంటే దాతలు ముందుకు వచ్చి చేస్తే దాన్ని అది కూడా ఇంకా బాగా తగ్గించి ఆటో ఖర్చులు కూడా బాగా తగ్గించి వారికి చేయగలిగే అవకాశం మాకు కల్పించాలని అందరినీ కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కార్యదర్శి కోడూరు వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజయ్ భాస్కర్ రావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.